24 న్యూస్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వలస విధానంలో సమూల సంస్కరణలు చేపట్టిన ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేసే క్రమంలో డిపార్ట్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్ను రద్దు చేసేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది. కాగా చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు వచ్చిన వారు చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వ పరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా సర్కార్ 2012లో డిఏసీఏ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్ ప్రముఖ అమెరికా మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో శ్రేష్టమైన కీలకమైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతిభ ఆధారిత బిల్లు, అందులో డిఎస్సీఏ కూడా ఇమిడి ఉంటుంది. ఇది పౌరసత్వానికి రోడ్ మ్యాప్లా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎంతోమంది ప్రజలకు సంతోషాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా వర్కర్లను కాపాడేందుకు ప్రతిభ ఆధారిత ఇమిగ్రేషన్ విధానాన్ని తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేగాక డిఏసీఏ పై చట్టసభలో తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులోనే పౌరసత్వం, సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలు కూడా ఉంటాయి అని తెలిపింది. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ కఠిన వలస నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో టాలరెన్స్ విధానంలో ఎంతో మందిని దేశ సరిహద్దుల వద్దే నిలిపివేశారు. ఈ క్రమంలో ఎన్నెన్నో హృదయ విదారక ఘటనలకు సంబంధించిన ఫోటోలు చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. అయితే రెండవసారి కూడా వలస వ్యతిరేక ఎజెండాతో గద్దెనెక్కాలని భావిస్తున్న ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానానికి సంబంధించి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గ్రీన్ కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. అంతేకాక ఆన్లైన్ క్లాసులు నిర్వహించే యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా నిబంధనలు తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆయన డిఏసీఏపై మరోసారి దృష్టి సారించారు. దేశంలో ఉన్న దాదాపు 5.5 లక్షల యువ వలసదారుల ఆశలపై నీళ్లు చల్లేలా డిఏసీఏను ఉపసంహరించుకునేందుకు ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ట్రంప్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. డిఏసీఏ ఉపసంహరణ తీరు సరిగ్గా లేదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి డిఏసీఏ గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.